సమయంలో దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 66వ అధ్యాయం పదమూడవచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఆ మాట మరల అందరం చదువుతాం. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, యేసుప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ఇచ్చారు, మీకు ఎంతో వందనాలు. కుటుంబంగా దినాల్లో కొంత దుఃఖము, లోటు, బాధ, విచారం వీటన్నిటిలో వస్తూ వచ్చింది. అయినప్పటికీ నేనే మిమ్మను ఓదార్చువాడనని చెప్పారు. ఇది నేను అట్లాగున్న ప్రభువా, నతానిల్ గారిని మీ మహిమలోకి పిలుచుకున్నారు. అది మీ యొక్క చిత్తం ప్రభువా. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు అనే మాట ప్రకారం దాసుడు మీ సన్నిధిలో ఉన్నాడు. కుటుంబం కూడా క్రైస్తవ నిరీక్షణ దుఃఖం కాదు, బాధ కాదు, వేదన కాదు, మా ప్రభువా ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణతో కూడిన ఆదరణ. ఇది నన్ను సంఘంగా మేమందరము ఒక కుటుంబంగా స్త్రీల గృహానికి వచ్చి ఆదరణ కొరకైన ఈ కుడికలో పాలు పంపిణిచ్చారు. బంధువులు, ప్రియులు, స్నేహితులు, విశ్వాసులు, రక్త సంబంధులు ఎంతో మంది ఉన్నారు. ఈ లోకంలో ఏ మనుషుని మాటలు మాకు ఆదరణ ఇవ్వలేవు, ఏ బహుమానాలు ఆదరణ ఇవ్వలేవు, ఏ డబ్బు ఆదరణ ఇవ్వలేదు. మా ప్రభు ఆదరణ ఇచ్చేవాడు నువ్వు మాత్రమే. నీ వాక్యంలోనే ఆదరణ ఉంది. కాబట్టి మీరు ఇచ్చే ఆదరణ అది ఎప్పటికీ పోదు ప్రభువ. ఆ గొప్ప ఆదరణ ఈ రాత్రి నీ వాక్యం ద్వారా కుటుంబానికి, బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాల్లో మరి ఈ కుటుంబంలో సంభవించిన విషయం మీకు తెలుసు. ఆయన క్రైస్తవుల కంటూ ఒక నిరీక్షణ ఉంది. ఎవరినైతే మనం ఇక్కడ కోల్పోతామో మనం అక్కడ పరలోకంలో వాళ్ళని చూస్తాం. యోబు అనే మహాభక్తుడు ఉన్నాడు. యోబు గారికి 10 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు చనిపోయినారు. అయినప్పటికీ ఒక మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అయితే దేవుడు యోబుకి ఏదైతే పోయిందో రెండంతలుగా ఇచ్చాడు. భూమి ఎంత పోయిందో అంత రెండంతలు ఇచ్చాడు. ఆస్తి ఎంత పోయిందో అంత రెండంతలు ఇచ్చాడు. వ్యవసాయం ఎంత పోయిందో అంత రెండంతలు ఇచ్చాడు. అలాగే ప్రతిదీ కూడా రెండంతలు ఇచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి యోబు దగ్గరికి వచ్చి అన్నాడంట, నీ దేవుడు నీకు అన్యాయం చేశాడు కదా అన్నాడంట. నాకు దేవుడు ఎందుకు అన్యాయం చేస్తాడంటే, ఆయన నీకు రెండంతలుగా ఇస్తానన్నాడు, నువ్వు కూడా అదే చెప్పావు. అయితే అన్నీ నీకు రెండంతలు ఇచ్చాడు, మరి ఒక్క విషయంలో మాత్రం నీకు ఒకటే ఇచ్చాడు కదా, రెండంతలు ఇవ్వలేదుగా అన్నాడు. ఏంటి సంగతి అని అడిగాడంట యోబు. అదే నీకు 10 మంది పిల్లలు చనిపోయారు కదా, మరి ఇప్పుడు 10 మంది పిల్లలనే ఇచ్చాడు కదా, 20 మందిని ఇవ్వాలి కదా, దేవుడు ఎంత అన్యాయస్తుడో కదా అంటే యోబు అన్నాడంట, ఓ పిచ్చోడా, నాకు 10 మంది అని ఎవరు చెప్పారు నీకు నాకు 10 మంది అని? నాకు 20 మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు అని చెప్పాడంట. 20 మంది పిల్లలు ఎలా ఉంటారంటే, అప్పుడు చెప్పాడంట, ఇక్కడ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టి అన్నాడంట, 10 మంది, ఇంకో 10 మంది పరలోకంలో ఉన్నారు. ఒకరోజు నేను పరలోకంలో 20 మంది పిల్లల్నే చూస్తాను. ఇది నిరీక్షణ. అయితే ఈ నిరీక్షణ ఎలా కలుగుతుంది? దేవుని వాక్యము, వాక్యములో ఆదరణ ఉందండి. ఆదరణ ఉంది. ఒక చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీ గారు. ఆయన పేరు చెప్పకూడదు కాబట్టి బహిరంగ నేను చెప్పట్లేదు. ఒకసారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబు మనం ఎన్నో పథకాలు పెడుతున్నాం, చాలా పథకాలు పెడుతున్నాం, జన్మభూమి అని ఇంకా రకరకాలే పెడుతున్నాము. అయితే ప్రజలందరి దగ్గరికి చేరగలిగేది, ప్రజలు గుర్తుంచుకోగలిగేది ఒక పథకం పెట్టాలనుకుంటున్నాను. మరి దయచేసి ఆ పథకం నీకే అప్పగిస్తున్నాను, అది ప్రజలు మర్చిపోకూడదు అని చెప్పినాడంట. ఆయన విశ్వాసి,
ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే చీఫ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట, చీఫ్ సెక్రటరీ, సీఎస్ అంటారు వాళ్ళని. ఆ రోజు ఆయన దేవుని వాక్యం చదువుకున్నాడు. సార్, మరి ప్రభువా, నేను సీఎం గారు ఆఫీస్కి వెళ్ళాలి సెక్రటరేట్ లో, ఈరోజు ఒక పథకం లాంచ్ చేయాలి, మరి ఎట్లా ఏం చేయాలని చెప్పన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడంట. ఎవరు మాట్లాడుతూ వచ్చినాడు? ఆ రోజు ఆయన దినవాక్యం యెషయా గ్రంథం 54:11. ఆ చీఫ్ సెక్రటరీ గారు, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క చీఫ్ సెక్రటరీ గారు, ఆయనకు ఆ దినాన్ని ఇచ్చిన ఆ దినవాక్యం ఏంటో చదవండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చాలు, ఏమనొచ్చింది? ఇదినేనా? ఆయనకు అర్థమైపోయింది, ప్రజలకు ఆదరణ లేదు, మనుషులకు ఆదరణ లేదు, లోకంలో ఆదరణ లేదు. కాబట్టి ఈ దినాన ప్రజలకు కావాల్సింది ఏంటి? ఆదరణ అని వెళ్ళగానే సీఎం గారు అడిగారంట, ఏంటి చీఫ్ సెక్రటరీ గారు, ఏంటి సంగతి, మరి పేరు వచ్చిందా అంటే, సార్ మంచి పేరు వచ్చిందండి, ఆ పేరు జీవితంలో మర్చిపోలేం, మన ప్రభుత్వం ఉన్నంత కాలం తర్వాత ఎప్పుడు కూడా ప్రజలు గుర్తుంచుకుంటారండి అని చెప్పినాడంట. కాబట్టి వెంటనే అదేంటో నాకు చెప్పన్నాడంట. ఆ రోజు ప్రారంభిస్తూ వచ్చినారు, ఆ జూన్ 18 ఆ సంవత్సరంలో ఆ పథకం పేరే ఆదరణ పథకం. నిజంగా ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని చేయలేదు, ఏ ఏ పథకానికి కూడా ఇంత ఆదరణ రాలేదు. ఆ పథకం పేరేంటి? ఆదరణ. ఇంకా చెప్పాలంటే ఒక ప్రభుత్వం ఒక పథకం పెడితే అది అంతవరకే ఒక హైలైట్ అయినా ఫెయిల్ అయినా, కానీ ఈ పథకం ఎంత హైలైట్ అయిందంటే, ఇప్పుడు మీరు ఒక్కసారి మీటింగ్ అయిపోయాక ఆ రోడ్డు మీద బస్ స్టాప్ దగ్గర నుంచి ఉంటే 2-3 మీరు చూడొచ్చు ఆదరణ టూ. ఏముంటుంది చెప్పండి అక్కడ అడ్వర్టైజ్మెంట్? ఆదరణ టూ. ఏంటి ఆదరణ? పని లేకుండా, వృత్తి లేకుండా ప్రయాసపడి నిరాశపడుతున్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఆదరణ ఉంది, ఎలా ఉందండి మాకు ఆదరణ? ఇదిగో మీకు కొంత డబ్బులు ఇస్తాం, మీరు మళ్ళీ వృత్తి వ్యాపారాలు చేసుకోండి, ఎంత సంతోషం అండి. అట్లాగా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఆదరణ. ఒకరోజు పేపర్లో రాశాడు ఆదరణ పథకానికి లభించిన ఆదరణ. ఈనాడు పేపర్లో ఏమని రాశాడు? ఆదరణ పథకానికి ఏం లభించిందంట? ఆదరణ అనే మాట ఎంత గొప్పదో తెలిసినా. ఇది నాన్న మానవుని జీవితంలో 7 రకాలైన ఆదరణలు ఉన్నాయి, 7 ఆదరణలు. మొట్టమొదట ఒక మనిషికి కావలసిన ఆదరణ తల్లి ఆదరణ. తల్లి ఆదరణ ఎంత గొప్పదో తెలుసా అండి? ఇక తల్లి ఆదరణ స్పెషల్ అనమాట. తల్లి ఆదరణ మళ్ళీ ఇంకెక్కడ దొరకదు, అది తల్లి ఆదరించే ఆదరణ. నా బిడ్డ తిన్నావా? ఒక బ్రదర్ చెప్తున్నాడు, సార్ ఫోన్లో వచ్చింది, ఆయన పాపం ఉద్యోగ నిమిత్తము బెంగళూరు వెళ్ళాడంట. అమ్మాయి వినపడుతుంది అందరికీ? నేను అది సౌండ్ పెట్టినా పర్వాలా. బెంగళూరు వెళ్ళాడంట. బెంగళూరు వెళ్తే అప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు ఇక ఇంట్లో నుంచి ఫోన్ చేస్తున్నారంట ఒక్కొక్కరు. ఏమని? ముందు వాళ్ళ అబ్బాయి చేశాడంట, డాడీ డాడీ బెంగళూరు వెళ్ళావా? వెళ్ళాండ్రా డాడీ, వచ్చేటప్పుడు మొబైల్ ఫోన్ తీసుకురా అని అడిగాడంట. చాలా బాగా అనిపించింది. అసలు ఈ స్కూల్లో వస్తే బిజినెస్ పని మీద బెంగళూరు వస్తే మా వాడు చేసి మొబైల్ అంటాడా? సరే వాళ్ళ అమ్మాయి చేసిందంట, బుడ్డమ్మాయి. బుడ్డమ్మాయి, డాడీ బాగున్నావా? ఈ అమ్మన్నా, ఈ అమ్మాయి అన్నా ఏదైనా ఆదరిస్తా అనుకుంటే ఈ అమ్మాయి అందంట, డాడీ డాడీ నువ్వు వచ్చేటప్పుడు బార్బీ డాల్ మర్చిపోమాకా అంద. ఏం డాల్? బార్బీ డాల్. ఒరే ఈ అమ్మాయి, ఈ కూతురు కూడా నన్ను ఆదరించట్లేదే అని చూస్తే కొద్దిసేపటికి వాళ్ళ ఆవిడ ఫోన్ చేసిందంట. అమ్మాయ్యా, మా ఆవిడ ఫోన్ చేసింది కాబట్టి నాకు కొంచెం ఆదరణ లభించిందని ఫోన్ లిఫ్ట్చేసరికి ఆమెందంట, ఏమండే ఆ తీసుకెళ్ళిన బాక్స్లో ఈ పడేయకుండా జాగ్రత్తలు తీసుకురండి అంట. టిఫిన్ పెట్టి చపాతీ పెట్టి పంపించానే అది మర్చిపోయేస్తావేమో, ఆ బాక్స్ తీసుకురా. ఆదరణ లేక నేను చూస్తాంటే నీకు బాక్స్ కావాలనుకున్నాడు మనసులో. వాళ్ళ నాన్న ఫోన్ చేశాడంట, అమ్మాయ్యా మా నాన్న నన్ను కొంచెం ఆదరిస్తాడు, ఇంత దూరం వెళ్ళాడు అబ్బాయి, ఏంటి సంగతి అనుకుంటే వాళ్ళ నాన్న అన్నాడంటే, ఒరే అబ్బాయి 4 రాళ్ళు వెనకేసుకొని రారా అన్నాడంట. ఏమన్నాడు? 4 రాళ్ళు వెనకేసుకొని రారా. రవి గారు కూర్చున్నారా? కూర్చోపోతే మీటింగ్ ముగించేస్తాం. ఉన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ బాయ్. సరే సరే. ఆ తర్వాత చాలాసేపు నిరుత్సాహంలో ఉంటే వాళ్ళమ్మ ఫోన్ చేసిందంట, అయితే మా అమ్మ మాత్రం ఏం లిక్కిద్దులే, మా నాన్న ఎట్టన్నాడు, ఆ బుడ్డ దట్టండి బార్బీ డాల్ అంటే, ఇడికేమో మొబైల్ ఫోన్ అంట, ఈమెకేమో ఆ ఖాళీ బాక్సులు అంట. వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేయంగానే ఫోన్ చేయంగానే అందంట, ఒరే అబ్బాయి ఏమన్నా తిన్నావా అంటంట. ఇదండి తల్లి ఆదరణ. ఏమన్నా తిన్నావా? ఏమన్నా తిన్నావా? ఫోన్లు చాలా వస్తుంటాయి. ఏమండి మీకు ఎల్ఐసి పాలసీ ఉందా? ఫోన్లు వస్తాయి.
హెచ్చి వస్తాయి. అవండి మీకు ఎస్ఎస్ క్రెడిట్ కార్డ్ కావాలా అని వస్తూ ఉంటాయి. విధినాల్లో మనుషులకి లోకంలో ఎక్కడా లేదు ఆదరణ. తల్లి ఆదరణ గొప్పది. రెండవది తండ్రి ఆదరణ. తండ్రి ఇచ్చే ఆదరణ కూడా చాలా గొప్పదండి. ఇది రెండవది. వీటన్నిటికి వచనాలు నేను చూపించట్లేదు. మూడవది భార్య ఆదరణ. ఒక భర్తను భార్య ఆదరిస్తూ ఉంటుంది అనేక సార్లు కష్టములో, బాధల్లో, సమస్యల్లో. నాలుగవది భర్త ఆదరణ. భార్య ఎంతో అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు భర్త ఆదరిస్తూ ఉంటాడు. ఐదవది పిల్లల ఆదరణ. పిల్లల ఆదరణ, పిల్లలు కొన్నిసార్లు ఆదరిస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. ఒక ఆయన మన ఒక మన సంతోషం నవ్వుకుంటా వస్తున్నాడు. ఏందన్నా రోజు నువ్వు బాధగా ఉంటావు, ముఖం అంతా ఒకలాగా పెడతావు, సొరకాయలాగా, ఈరోజు ఏంటి ఆనందంగా ఉన్నావంటే, ఏం లేదు ఏం లేదు బ్రదరు, మా అబ్బాయి ఒక గొప్ప ధైర్యం చెప్పాడు. ఏంటంటే నానా నువ్వు బాధపడమాక నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నీ అప్పులన్నీ తీరుస్తా అన్నాడు. నాకు ఎంత ధైర్యం ఉందో. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, ఏ వ్యాపారం అంటే వ్యాపారం కాదు కాదు, వాడు చదివేది నాలుగో తరగతి. మరి ఏంటంటే వాడు చెప్పిన మాట నాకేం కలిగింది, ఆదరణ. నేను వ్యాపారం చేసి నీ అప్పులన్నీ తీరుస్తా, వీడి ఇంక చేయబోతే నయమే. తర్వాత ఆరవది బంధువుల ఆదరణ. ఈరోజు బంధువులు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఆదరించడానికే రావాలి. ఎవరంటాడు మీరు ఆదరణకు కర్తలుగా ఉండాలి, బాధకు కర్తలుగా ఉండకూడదు. బంధువులు వచ్చి ఆదరించాలి, ఆదరించాలి. అది ఆరవది బంధువు ఆదరణ. ఏడవది స్నేహితుల ఆదరణ. స్నేహితులు కూడా ఎందుకు రావాలా చెప్పండి, ఆదరించడానికి. అయితే ఏడీటికి మించింది ఉందండి, అది దేవుని ఆదరణ. తల్లి ఆదరణ కన్నా, తండ్రి ఆదరణ కన్నా, బిడ్డల ఆదరణ కన్నా, భర్త ఆదరణ కన్నా, భార్య ఆదరణ కన్నా, బంధువుల ఆదరణ కన్నా, స్నేహితుల ఆదరణ కన్నా గొప్ప ఆదరణ ఒకటి ఉంది. ఆదరణ పేరే దేవుడిచ్చే ఆదరణ. దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి తిరుగుచున్నవాడా, నెమ్మది లేనివాడా, నువ్వెవరైనా కావచ్చు, నేను నీకు ఆదరణ ఇస్తాను. ఇది నేను మానవుడు అంటండి. మానవుడు అన్నం లేకపోయినా అన్న బతకొచ్చంట, కానీ ఆదరణ లేకపోతే బతకలేడు అంటండి, బతకలేడు. ఇద్దరు తండ్రులు చెప్తున్నారు, ఒక ఆయన చాలా ధనవంతుడు, ఆయన నీరసంగా ఉన్నాడు. ఓ రోజు నేను ఎంక్వైరీలో, ఏంటండి మీరు నీరసంగా ఉన్నారు, బోల్డ్ అన్నం ఉంది కదా అంటే, అన్నం ఉంది, కూర ఉంది, అన్నం ఉన్నాయి, కానీ తిన్నావా అని అడిగే నా బిడ్డలు లేరయ్యా, అసలు అడగనే అడగరంట వాళ్ళు. మరి ఇంకొక ఆయన నీకేం లేదు కదయ్యా, ఆ మామిడికే పత్రేసుకొని తింటావు, నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు. ఏంటంటే మా అబ్బాయి గంటకు ఒకసారి ఫోన్ చేసి తిన్నావా నానా, తిన్నావా తిన్నావా, ఎంత బాగుందండి. అయితే నన్ను ఆదరణ కావాలి, అన్నం లేకపోయినా బతకొచ్చు, కానీ ఆదరణ లేకపోతే మానవుడు బతకలేడు. ఏదో ఒక ఆదరణ కావాలి. అలాంటి ఆదరణే దేవుని వాక్యం బైబిల్ ఇస్తుంది. రండి ప్రియులారా, దేవుని వాక్యము ఎలాంటి ఆదరణ ఇస్తుంది. ఇది నన్ను ఈ కుటుంబానికే కాదు, ఇక్కడికి వచ్చిన బంధువులకే కాదు, ఇక్కడికి వచ్చిన విశ్వాసులకే కాదు, దూరం నుంచి మాటలు నిలబడి వింటున్న ప్రియ స్నేహితులారా, ఏదైనా నీ జీవితంలో ఆదరణ లేదా, నీ హృదయంలో ఆదరణ లేదా, దుఃఖంలో, బాధలో, విచారంలో, నిట్టూర్పులో ఉన్నావా? రాత్రి నీ కొరకు ఒక ఆదరణ ఉంది, ఆదరణ దేవుడు దాచిపెట్టాడు. రెండు మాటలు చెప్తా, ఎలాంటి ఆదరణ ఆయన ఇస్తాడు, రెండవది ఆదరణ ఎక్కడిస్తాడు. రెండు విషయాలు. మొట్టమొదటి ఎలాంటి ఆదరణ, బైబిల్ ఇచ్చే ఆదరణ ఎలాంటిదంటే, రండి దయచేసి దేవుని వాక్యంలో ఒక మాట చదవండి, 94వ కీర్తన 19వ వచనం. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్ వీలైతే అందరూ కూర్చోండి, అటు ఇటు తిరగొద్దుకు సమయం. 94వ కీర్తన 19వ వచనం చదవండి ఎవరైనా. నా అంతరంగమందు ఏమొచ్చుతున్నాయి ఈ దినాల్లో మానవుని జీవితంలో, విచారాలు ఎచ్చిపోతున్నాయి. ఏంటి బ్రదర్ ఇంత విచారంగా ఉన్నావంటే, బ్రదర్ ఉదయాన్నే హోమ్ క్రెడిట్ ఆయన ఫోన్ చేశాడండి, ఏం సంగతి 3000 కట్టాలా, సరే ఏంటి ఇంకా నీరసంగా ఉన్నావు, బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, ఏంటి 3500 కట్టాలి, మరి ఇంకా బాధకున్నావు ఏంటి, క్యాపిటల్ ఫస్ట్ అంట, ఏం ఫస్ట్ క్యాపిటల్ ఫస్ట్ అంట ఫోన్ చేశారు, ఏంటి సంగతి అంటే అక్కడ ఒక 4000 కట్టాలి, మరి ఇంకా బాధకున్నావు ఏంటి, హీరో ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేశారు 5000 కట్టాలి. విచారాలు ఎచ్చిపోతున్నాయి మానవుడికి, ఎచ్చిపోతున్నాయి. ఆదరణ లేదు. ఒకసారి ఒక గొప్ప సినిమా యాక్టర్ ఉంది, ఆమె పేరు సిల్క్ స్మిత గారు. ఆమె చనిపోయింది. ఎలా చనిపోయింది అంటే ఒక బిల్డింగ్ నుంచి దూకి చనిపోయింది. మొట్టమొదటి సినిమా యాక్టరు ఆత్మహత్య చేసుకున్న సినిమా యాక్టర్గా
ఎనీ ఫీల్డ్లో ఒక హిస్టరీలో ఆమె పేరు చెప్తారు. మొత్తం అంతా ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంఖ్య సినిమా యాత్రలో 73 మంది. రీసెంట్గా ఒక ఆయన 73 మంది ఆత్మహత్య చేస్తున్నారు. సినిమా ఎంత సంతోషం, ఎంత ఆనందం, వాళ్ళకి ఎంత డబ్బు, ఎంత ఆస్తి, ఏంటి సంగతి అని తీరా చూస్తే ఒకసారి ఒక ఆఫీసర్ అన్నాడంటే వీళ్ళందరినీ మనము అసలు ఈ ఆత్మహత్యలన్నీ కూడా ఆపాలంటే అసలు ముందు ఆత్మహత్య ఎవరు చేసుకున్నారో ఒక్కసారి ఆమె జీవితాన్ని మనం చూడాలి ఆమె కోణంలో అని ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ చుట్టూ వాళ్ళ బంధువులు ఏమండి ఆమె చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు వచ్చారు ఏంటంటే లేదండి చిన్న ఎంక్వైరీ అండి, మా కమిషనర్ గారు ఒక కమిషన్ అప్పచెప్పారు మాకు, అసలు ఎందుకు ఎన్ని జరుగుతున్నాయని చెప్పని మొత్తం ఎంక్వైరీ చేయగా సిల్క్ స్మిత గారు రాసుకున్న ఒక డైరీ దొరికిందంటే ఆ డైరీలో చదివిన ప్రతి ఒక్కరు ప్రతి పేజీ కన్నీళ్ళేనంట. ఈరోజు నాకు రెమ్యునరేషను వినండి పర్వాలేదు, నేను రెమ్యునరేషను 100,000 రూపాయలు వచ్చిందండి. అసలు ఏమంటా 100,000 రూపాయలు వచ్చింది అయినా నాకు నెమ్మది లేదు. ఈరోజు నాకు 4 సినిమాల ఆఫర్లు వచ్చాయి అయినా నాకు ఆదరణ లేదు. ఇక విసిగిపోయి లాస్ట్ రోజున డైరీలో ఆమె రాసిన విషయం ఏంటంటే నాకు డబ్బులున్నాయి, ఆస్తి ఉంది, అందం ఉంది, బంధువులున్నారు, స్నేహితులున్నారు, అభిమానులున్నారు, కానీ నన్ను ఆదరించే వాళ్ళు లేరు అని చెప్పి ఆమె డైరీలో రాసుకొని ఆమె మేడ మీద నుంచి జూకి చచ్చిపోయిందండి. ఇదినానా మానవుని హృదయంలో విచారాలు ఎక్కువైపోతున్నాయి. ఈ విచారాలన్నీ ఎక్కువైపోయి మానవుడు ఏమైపోతున్నాడు, చనిపోతున్నాడు. కాబట్టి ఆ విచారాలు హెచ్చినప్పుడంట దేవుడిచ్చే ఆదరణ పేరేంటి అందరు చెప్పండి, చెప్పండి, గొప్ప ఆదరణ. ఏ ఆదరణ అది? గొప్ప ఆదరణ. ఎంత బాగుందండి, ఆయన గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడు. కాబట్టి ఇది మొట్టమొదటి విషయం. ఆ తర్వాత దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథము బైబిల్లో మరొక మాట చూడండి. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం ఒకవేళ కనపడితే చూడండి, కనపడిపోతే నేనే చదువుతాను. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మరొక మాట చూద్దాం. దేవుడిచ్చే ఆదరణ, నేను కొన్ని విషయాలు మాత్రం చెప్పి వెంటనే ముగించేస్తాను. రెండవది మనం చూస్తే ఒక మాట, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనం అన్న, వారు బ్రతికిన ఆ చిన్నవాణ్ణి తీసుకొని వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఆదరణ ఇస్తాడు దేవుడు? విశేషమైన ఆదరణ అండి. ఏమండి ఏ ఆదరణ? అబ్బా ఎంత బాగుందండి, స్పెషల్ కంఫర్ట్ అంట, స్పెషల్ కంఫర్ట్. ఇది నన్ను విశేష ఆదరణ ఎక్కడ దొరుకుతుంది? అది దేవుని వాక్యంలో. మొట్టమొదటి గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడు, రెండవది విశేషమైన ఆదరణ, మూడవ మాట మనం చూస్తే దేవుని వాక్యంలో లూకాసువార్త 6:24 లూకాసువార్త 6:24 దేవుడిచ్చే ఆదరణ ఎలా ఉంటుందో మూడో విషయం. అయ్యో ధనవంతులారా, కోరిన ఆదరణ. ఏ ఆదరణ ఇస్తాడు అమ్మా? ఇప్పుడు చెప్పండి, ఏ ఆదరణ ఇస్తాడు ఆయన? నువ్వు ఏ ఆదరణ కోరుకుంటావో అది ఇచ్చేస్తాడండి. ఏదైనా దుఃఖంలో ఉన్నావా, బాధంలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, కరెంటు పోయిందని నీరసంగా ఉన్నావా, దేవుడిచ్చే ఆదరణ పేరేంటి? కోరిన, ఏం కోరుకుంటావో ఇస్తాడు దేవుడు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, దేవుడని యెహోవాదని నెరవేరుస్తాడు. ఎలాగైనా ఆశ గల ప్రాణము నాయన, ఇది నన్ను ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వు, ప్రయత్న ప్రభునందు విశ్వాసం ఉంచు, నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో. ఇస్రాయేలీలంట వారు కోరిన రేవుకు నడిపించాడంట దేవుడు. ఎక్కడికి? కోరిన రేవుకు. కాబట్టి దేవుడిచ్చే ఆదరణ పేరు నువ్వు కోరుకునే ఆదరణ ఇస్తాడు. ఎలాంటి ఆదరణ కావాలి, ఎలాంటి సంతోషం కావాలి, ఇది మూడవది. నాలుగవ మాట చూస్తే ఒక మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున క్రీస్తునందు ప్రేమ ఆదరణ. థ్యాంక్ యూ సిస్టర్. ఏ ఆదరణ అంట అమ్మా? చెప్పండి ఏ ఆదరణ? ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే రవణకి మనం ఏమి ఇవ్వడానికి వచ్చాం? ఆదరణ ఇవ్వటానికి వచ్చాం. ఎంతసేపు ఇస్తాం ఆదరణ చెప్పండి మనం?
బ్రదర్ ఒక 9-8 వరకు ఉంటాం మనం. లేదు బ్రదర్ ఇంకా ఉండండి అంటే 8:30 వరకు ఉంటాం. లేదు బ్రదర్ ఇంకొద్దిసేపు ఉండండి అంటే 9 వరకు ఉంటాం. ఇంకొద్దిసేపు ఉండమంటే 12 వరకు ఉంటాం. ఆ తర్వాత ఏమనిపిస్తాం మనం? బ్రదర్ వెళ్ళాలి బ్రదర్, ఇంటికి వెళ్ళిపోవాలా? అంటే మనుషులు ఇచ్చే ఆదరణ ప్రేమ అది కొద్దిసేపే, కానీ దేవుడు ఇచ్చే ఆదరణ అది ప్రేమ. ఎన్న చూస్తాం చెప్పండి, ఇప్పుడు అందరు చెప్పండి. ఆ రవణ్ వింటున్నాడో లేదో, ఆ మొట్టమొదటి ఆదరణ గొప్ప ఆదరణ, రెండవ ఆదరణ విశేషమైన ఆదరణ, మూడవ ఆదరణ కోరిన ఆదరణ ఇస్తాడు దేవుడు, నాలుగవది ప్రేమ. అమ్మ ఏ ఆదరణ? దేవుడు ప్రేమతో ఆదరిస్తాడండి, ప్రేమతో ఆదరిస్తాడు. ఒకసారి దావీద్ అనే గొప్ప భక్తుడు పిల్లోడు చనిపోయాడని ఏడుస్తుంటే అందరూ వచ్చి ఆదరిస్తున్నారండి. యోవాబ్ అనే ఒక ఆయన వచ్చాడు, యోవాబ్ అనే ఒక ఆయన వచ్చి నువ్వు ఇంక ఏడవటం మానేస్తే అన్నాడు. ఎరా నాయనా మేనల్లుడే యోవాబు, నేను ఆ బిడ్డ పోయాడని నేను ఏడుస్తూ లోపల ఉన్నానంటే యోవాబ్ అంటాడు, నువ్వు గనక ఏడుపు మానేసి బయటికి రాకపోతే నీకు ఎంతకంటే డబుల్ ఏడుపు కల్పిస్తానన్నాడు. ఇదేం ఆదరణ అండి? అంటే నువ్వు ఏడుపు మానేయకపోతే నీకు ఇంకా ఏడుపు ఉంటుందంట. గబగబ భయపడి యోవాబ్ ఏమైనా చేస్తాడేమోనని ఏడుపుట మానేసి బయటకు వచ్చేసాడండి. మనుషులిచ్చే ఆదరణ బెదిరింపుతో కూడిన ఆదరణ, షరతులతో కూడిన ఆదరణ, కానీ దేవుడిచ్చే ఆదరణ ఎలా ఉంటది? ప్రేమతో యేసు పిలచుచున్నాడు. ఎట్లా ఎలా ఇస్తాడు ఆయన? ప్రేమతో. ఎన్నో మాట ఇది, ఐదవ మాట. ఆ తర్వాత ఆరవ చూడండి, ఆరవ మాట. దేవుడిచ్చే ఆదరణ ఎలా ఉంటదంటే, రండి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట, రోమేలకు రాసిన పత్రిక 15:4, రోమేలకు రాసిన పత్రిక 15:4 ఏలయనగా ఎంత బాగుందండి, ఓర్పు వలనను లేఖనము వలననైనా ఏ ఆదరణ అంట? లేఖనం అంటే బైబిల్ ఆదరణ, వాక్య ఆదరణ అండి. ఏ ఆదరణ? వాక్య ఆదరణ అండి, వాక్య ఆదరణ. వాక్యం ఎంత ఆదరణ ఇస్తో తెలుసా? నువ్వు క్రైస్తవుడు అయి ఉండి కూడా నువ్వు బైబిల్ చదవట్లేదేమో, బైబిల్ పక్కన పెట్టేసావేమో, ఒక్కసారి బైబిల్ తెరిచూడు ఎంత ఆదరణ ఉందో. నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఏడుపులో ఉన్నావా? ఒకసారి ఏం జరిగిందంటే, అది దేవుడు మీకు కూడా ఆదరణ ఇచ్చేసాడు. సరే రైట్. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పిల్లవాడు ఏమా ఇది బాగా ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు. కారులో వెళ్తా ఉన్నారు, ఏడుస్తా ఉంటే బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, డాడీ నేను సేపు కూర్చోలే, నీకు ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు ఏదో ఊరు వెళ్తున్నారు. ఆ తల్లి ఆ బిస్కెట్ ఇచ్చింది, అయినా కానీ వాడికి ఆదరణ రాలా, ఏడుస్తారే ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న కోపం వచ్చి 2-3 కొట్టాడు, అయినా వాడు ఏడుపుమా అని మాటల. వాళ్ళు అక్కెత్తుకుంటుంది వెనక సీట్లో కూర్చుంది, వాళ్ళకి ఎత్తుకుంది అయినా కోట్ల, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య ఎత్తుకున్నాడు. సరే మొత్తానికి నీ ఇట్టాగే ఏడుస్తున్నాడు అని చెప్పి వదిలేస్తారండి. వాళ్ళ ముందు సీట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడ ఏది వచ్చి ఏడుస్తా ఉన్నాడు. వాడు సడన్ గా ఒక్కసారి ఏడుపు మానేస్తాడండి, కారంతా సైలెంట్ అయిపోయి ఒరువురే ఇంతసేపు ఏడవద్దా ఏడవద్దా అని ఎందుకు చెప్పినా, తిట్టినా కొట్టినా బిస్కెట్ ఇచ్చినా ముద్దు పెట్టుకున్నా ఎత్తుకున్నా ఈ ఏడుపు మానలేదే, ఎట్లా ఏడుపు మానేస్తాడని చెప్పి వాళ్ళమ్మ ఉందంటే, చిన్న ఏంటంటే నువ్వు ఏడవట్లేదు ఏంటి, ఏంటి సంగతి అన్నాడు. మమ్మీ అటు చూడు అన్నాడు. అటు చూడంటే అటు చూస్తే ఒక కారు వెళ్తుంది, కారు వెనకాల ఒక వాక్యం రాస్తుందంట, నీవు కన్నీళ్లు విడిచిట నేను స్వీకరించని నీ ప్రార్థన నేను అంగీ. వాడు ఏడుపు ఎందుకంటే క్రికెట్ బ్యాట్ కొనిలా. ఇప్పుడు ఆ వాక్యం చదవంగానే ఏమొచ్చింది వాడికి? మా నాన్న కొనిగిపోయినా, మా అమ్మ కొనిగిపోయినా, మా అక్క కొనిగిపోయినా, మా నాన్న మా అన్నయ్య కొనిగిపోయినా ఏమన్నాడు దేవుడు? నీ ప్రార్థన ఆలకించాను, నీ కన్నీరు విడి చూశాను అన్నాడు. ఇక ఏడవలసిన పనే. దేవుని వాక్యం ఎంత ఆదరణిస్తుందో తెలుసా అండి? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తావేమో, బైబిల్ మామూలు మత గ్రంథం అనుకుంటున్నావేమో, బైబిల్ సాధారణ పుస్తకం అనుకుంటున్నావేమో, ప్రపంచంలో ఇలా కళ్ళు మూసి తెరిసేలోపు ప్రపంచంలో ప్రతిసారి కనురెప్ప మూసి తెరిసేసరికి అంట 5 బైబిల్ అమ్ముడవుతుంది అంటండి. బైబిల్ సొసైటీ వారి లెక్కల్లో వారు చెప్పిన మాట, ఇట్లా కళ్ళు మూసి తెరిసేలోపు ప్రపంచంలో ఎక్కడో చోట 5 అమ్ముడైపోతున్నాయి అంట. ప్రపంచంలో 2268 భాషల్లో రాయబడిన ఏకైక గ్రంథం బైబిల్. దానికి ఏది పోటీ రాలేకపోయింది. రెండవది సెకండ్ ఏదో తెలుసా? కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కార్ల్ మార్క్స్ గారు రాశారు, అది 2 ప్లేస్ లో వస్తుంది. అది ఎన్ని భాషలు అంటే 200 భాషలే. అంటే సుమారుగా బైబిల్కి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి ఉన్న సంఖ్య 2068 ఎగిస్తా అనమాట.
బైబిల్లో ఏముంది? ఆదరణ. ఏ ఆదరణ? ఇప్పుడు చెప్పండి, ఏ ఆదరణ ఇది? వాక్యపు ఆదరణ. అది రాకుండా పొద్దున్నే ఈ సంవత్సరం నీ పక్కన పెట్టుకొని రాగానే చదువుతా ఉంటావు. ఏంటిది చెప్పండి? ఈనాడు సాక్షి. ఎంతమంది వార్త అని వచ్చేసింది, అది అయిపోయింది. నిన్న ఉదయాన్నే ఉదయం వచ్చేది, అది ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. నువ్వు అసలు మామూలుగానే లేవగానే అసలే బాధలో ఉన్నావు. లేవగానే ఏమని కూతుర్ని కడ తెరిచిన కన్న తల్లి, ఇంకేం ఆదరణ వస్తుందండి? ఏ ఆదరణ? తండ్రి తలకాయ బగలు కొట్టిన చిన్న కొడుకు, ఎన్ని చూడండి, పేపర్ వెళ్ళి చూడండి ఒకసారి. ఇదేనా? ఏదేదో చదువుతున్నావు, ఏదేదో వెతుకుతున్నావు. లేచి ఉదయాన్నే బైబిల్ చదువు. ఎంత ఆదరణ! నీ కొరకు దేవుడు మాటలు రాసి పెట్టాడు. న్యూస్ పేపర్కి బైబిల్కి ఉన్న సంబంధం ఏంటంటే, న్యూస్ పేపర్లో వార్తలన్నీ నిన్నటే రాస్తారు, కానీ బైబిల్లో వార్తలన్నీ రేపటి ఉంటాయి. రేపు ఏం జరుగుతుందో, ఏం చేయబోతున్నాడో దేవుడు. ఎన్ని చేశాను చెప్పండి, ఇప్పుడు అందరు చెప్పండి. మీకోసం అక్కడ ఏదో సిద్ధపడి ఉంది, మీకు వాసన కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువసేపు కూర్చోబెట్టను. అదొక ఆదరణ సరే మొత్తానికి. ఏంటి మొట్టమొదటి ఆదరణ? అమ్మా బిర్యానీయా? గొప్ప ఆదరణ. రెండవది విశేష ఆదరణ. మూడవది ఎంత బాగుందండి, కోరిన ఆదరణ. నాలుగవది ప్రేమ ఆదరణ. ఐదవది వాక్యపు ఆదరణ. దేవుని వాక్యం చదువు. పిల్లలు ఏడుస్తున్నారనుకో, బిస్కెట్ ప్యాకెట్లు, సెల్ ఫోన్లు ఏమో మనకు బైబిల్ ఏమున్నాడు. ఏదో ఒక మట్టుమని ఆదరిస్తుంది. ఇప్పుడు ఆ పిల్లడికి ఆదరణ వచ్చింది. నీ కన్నీళ్ళు విడిచిన నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఆ చిన్నోడికి ఎంత ధైర్యం వచ్చిందన్నమాట. ఆరోది ఏ ఆదరణ చూడండి. ఏ ఆదరణ అంటే దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్లో నుంచి మరొక మాట. రెండవ దశలోనిక రెండవ అధ్యాయము 16వ వచనం. దశలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి ఎవరైనా. మన ప్రభువైన, బాగేనండి నేను ముగించేస్తున్నా, మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత ఏ ఆదరణ అండి? ఏమండి? నిత్యమైన ఆదరణ. ఎంత బాగుందండి, భార్య కొంతసేపే ఆదరిస్తుంది, భర్త కొంతసేపే ఆదరిస్తాడు. ఆ మధ్య నేను పేపర్లో చూస్తానండి, చాలా కన్నీళ్లు కార్చాం, అందరూ చదువుకుంటారు. అది భర్తకు ఏమైందంటే గుండె ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ లోపల చెక్ చేయడానికి కుదరలా పాపం. ఇదే భీమవరంలో, ఇదే భీమవరం అంటే దగ్గర భీమవరం, ఇది విజయవాడ లేండి. సరే ఇంకేం చేయాలో అర్థం కాలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అప్పటికి ఆరోగ్యశ్రీ అనేది రాలేదు. సరే ఏం చేయాలి, ఇప్పుడు ఒక 5 లక్షలు చూసుకోమన్నారు. మరి అప్పటిదాకా ఏం చేయాలంటే, డాక్టర్ ఉన్నాడమ్మా నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఏమండి 50,000 ఉన్నాయండి. సరే ఒక పని చేస్తానమ్మా, నేను జస్ట్ ఆర్టిఫిషియల్గా పెడతాను, లోపల ఆపరేషన్ చేసి పెట్టడం కుదరదు, కానీ అది కట్ చేసి ఆ గుండెని ఏం చేస్తాడంటే బయటికి ట్యూబ్తో బయటికి పెట్టాడు. ఈ బయటకు పెట్టినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే, ఆయన గాలి పీల్చడం కుదరదు, ఆయన బతకాలంటే చిన్న స్పాంజ్ ఇచ్చారు, ఈ స్పాంజ్ని ఇట్లా ఇట్లా అంటూ ఉండాలి. చదివారా పేపర్లో మీరు? ఒక శీర్షికలో కూడా వేశారనమాట, వసుంధరానో ఏదో ఉంటుంది కదా, రోజు చదువుతారే అక్కళ్ళు సిలో ఏదో మొత్తానికి పేపర్ ఉదయాన్నే. ఇక ఆమె ఇట్లా ఇట్లా అంటూ ఉంటే అందులో గాలి వెళ్తుంది, బతుకుతాడు. దాదాపు ఆమె 6 నెలలుగా అండి, 6 నెలలు ఎప్పుడు పని చేసుకుంటుందో, ఎప్పుడు అన్నం తింటుందో, ఎప్పుడు మరి కొంతసేపు ఎట్లా అంటే చూడండి, గాలి పెంచుకుని ఎంతసేపు ఉంటారు మీరు? ట్రై చేయమాకండి, లేనిపోండి, మామూలుగా వెళ్ళండి అంతే. వెంటనే ఏదన్నా ఆమెకు పాపం పని ఉంటే పిలిచేదంటే, నాన్న చిన్నోడా చారా ఏంటి కొంతసేపు ఇది కొంచెం ఇట్లా అంటా ఉండే. అదే బాబు రోడ్డు మీద వినిపిస్తుంది, అక్క అక్క ఒకసారి రా వదిన, ఏంటి వదిన వదిన, మా ఆయన కొంచెం ఇట్లా ఇట్లా వదిన, జాగ్రత్త వదిన, నువ్వు మాత్రం ఏదన్నా ఫోన్ వచ్చిందని చెప్పి పక్కన పెట్టి ఫోన్ పెడుతున్నా, అలవాటు సరికి ఏదో సెలవు అయిపోతాడు. అట్లా 6 నెలలు అంటానే ఉంటాయి. ఒకరోజు నైట్ టైము, నైట్ టైం ఇంకొక రోజు రాత్రి అంతా అంతే అదే చోటి, నైట్ టైము ఏం చేస్తా ఉంది, ఆ కవాటాలు ఇట్లా ఇట్లా అంటూ ఉంటే గాలి వెళ్తూ ఉంటుంది అందులోకి, ఇట్లా అంటూ 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 పాపం బాగా అలసిపోయిందండి. పని చేసి నిద్ర లేక చాలా శ్రద్ధగా చూసుకుంటుంది భర్తని, చాలా ప్రేమతో చూసుకుంటుంది. ఇంకొక 2-3 నెలలు ఆగితే, 2-3 రోజులు ఆగితే ఆ డబ్బులు ఇస్తానన్నారు ఆ గ్రామస్తులు, ప్రెసిడెంట్ గారు, ఆ సర్పంచ్ గారు వచ్చేస్తే చేయవచ్చు. అంత బాలం బాగా చూసుకుంది. ఇలా అంటా అంటా పొరపాటున నిద్రలోకి వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిపోయింది? షీ వెంట్ టు ద డీప్ స్లీప్, నిద్రలోకి వెళ్ళిపోయింది.
ఈయన ఇట్లా ఇట్లా అంటున్నాడు, ఏం రావట్లేదు, ఆ పిలుస్తున్నాడు, పిలవటానికి కూడా రావట్లేదు, రావట్లేదు గాలి లేకపోతే ఇంకేంటి చెప్పండి. అలా అలా చూస్తూనే భార్యను చూస్తూనే చనిపోయాడు. ఉదయాన్నే ఆమె గుండె పగిలేలా రోజిస్తా ఉంది. మానవుడి జీవితంలో ఎంతసేపు ఇస్తారండి మనుషుల ఆదరణ? నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు. ఈ దినాలంట ఈ దినాలు మొన్న రత్నాకర్ గారు చెప్తున్నారు ఒక మాట, వాక్యం చదువుకుంటా ఉన్నప్పుడు నిన్న వెనర్జీ ఏ దినాలో తెలుసా, ఏ దినాలండి అంటే, ఒకరి ఇంటి వారే వారికి శత్రువులు అయ్యే దినాలు. నిజమే, పేపర్లో చూస్తుంటే కుటుంబంలోనే కుటుంబంలోనే శత్రువుల కొరకు ఒకరికి. నిజమే, అదే మాట భాస్కర్ రావు గారు గుర్తు చేస్తున్నారు ఉదయాన్ని, బ్రదర్ ఇట్లా ఒక ఇంటి వారే ఒక శత్రువులు అవుతున్నారంట, చాలా కుటుంబాలలో ఉంటున్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితి. మానవుడికి దేవుడిచ్చే ఆదరణ అది నిత్యమైన. ఇస్రాయల్ని కాపాడువాడు దేవుడు అంటే అన్నీ చేయగలడు. దేవుడికి అన్నీ వచ్చంటే ఒకటే రాదంటండి, నిద్రపోవడం రాదంటండి. ఆయన నిద్రపోతే మనం మెలకు రాదు. మనకి ఎంత గొప్ప దేవుడు. ఏ ఆదరణ ఇది చెప్పండి, ఏ ఆదరణ అమ్మా చెప్పండి. నిద్రపోయారా ఏంటి మీరు కూడా చెప్పండి అందరూ. నిత్యమైన ఎటర్నల్ కంఫర్ట్, ఎటర్నల్ కంఫర్ట్. ఇది ఆరోది. ఏడవ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఎనిమిదిన్నర అన్నారు కానీ నేను ఎనిమిదింటికే ముగిస్తున్నా, ఎందుకంటే మీకు అసలైన ఆదరణ తర్వాత ఉంది. ప్రియులారా రండి, ఏడవ మాట మనం చూస్తే ఇది అందరం కలిసి అవుతున్నాం. అపొస్తలుల కార్యములు 9:31 అపొస్తలుల కార్యములు 9:31 చదవండి ఎవరైనా తీసుకున్న వాళ్ళు. కావున యూదయ గలిలయ సమరయ దేశంలో ఎందంతట సంఘము అనగా కుటుంబాలన్నీ క్షమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉన్నా. ఎందుకని? మరియు ప్రభువునందు భయమును. ఏ ఆదరణ అమ్మా, ఏ ఆదరణ? పరిశుద్ధాత్మ ఆదరణ. ఏ ఆదరణ అంటే ఇది అయిపోయింది నా వర్తమానం. ఏ ఆదరణ? పరిశుద్ధాత్మ. దేవుడిచ్చే ఆదరణ ఏంటో తెలుసా? ఆత్మ ఆదరణ. నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. నువ్వేం చెప్పాలో భయపడచ్చు, నేనున్నా ఎంత గొప్ప ఆదరణ. నువ్వు వెళ్తున్నావా, నీకు తోడై ఉన్నా ఎంత గొప్ప ఆదరణ. నీ మీదకి ఎవరు రారు, నేను నీతో ఉన్నాను ఎంత గొప్ప ఆదరణ. పరిశుద్ధాత్మ ఆదరణ. ఏ ఆదరణ అంటే ఇది? పరిశుద్ధాత్మ ఆదరణ. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రి కాల సమయంలో నువ్వు దుఃఖంలో విచారంలో ఉన్నావేమో, పాపంలో జీవిస్తున్నావేమో, నీకు కావలసిన ఆదరణ దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్రతి కుటుంబానికే కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి. ఒక గొప్ప సంగతి ఏంటంటే నీకు ఆదరణ ఉంది. పాడదామా. ఎక్కలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎక్కలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎక్కడుంది అమ్మ? ఎక్కడుంది? అటు చూస్తున్నారు, టెర్మినల్ బస్ స్టాండ్ లోనా? ఇలా ఎక్కడుంది ఆదరణ అమ్మా? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోనా? ఎక్కడుంది ఆదరణ? ఎరుసలేములోనే పసావదేవం దగ్గరికి. దుఃఖంలో విచారంలో బాధలో ఉంటున్న ప్రియ సహోదరి కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాత్రి దేవుని దగ్గర నీకు దొరకని ఆదరణ లేదు. ఏ పరిస్థితిలో ఉన్నావో ఎటువంటి ఆదరణ అయినా అనివ్వాలని నాశపడుతున్నాడు. ఒక పిల్లోడు ఎప్పుడు కూడా సాయంత్రం ఏడ్చేవాడు, మా ఇంటి దగ్గర ఉండేవాడు. వాడు సాయంత్రం రాగానే ఏడ్చేవాడు. ఏంటి సంగతిని ఒకసారి అడిగితే, ఎరా నువ్వు ఏంటి రా ప్రతి రోజు సాయంత్రం ఏడుస్తున్నావంటే, వాడనేవాడు ఏం లేదన్నా మా అమ్మ కొట్టిందని చెప్పేవాడు. ఏమనేవాడు? మా అమ్మ కొట్టింది. ఎప్పుడు కొట్టిందిరా? ఉదయం 9 కొట్టింది. సరే మరి ఇంకా ఏడుస్తున్నావు ఎందుకురా? మా అన్నయ్య కొట్టాడు, 2 కొట్టాడు, మధ్యాహ్నం 12 కొట్టాడు, నన్ను బాగా కొట్టాడు. మరి మళ్ళీ ఇంకా ఎందుకు మళ్ళీ వెక్కి ఎక్క ఏడుస్తున్నావు? మా అక్క కొట్టింది, ఇంటికి 4 కొట్టింది. మరి టైం ఎంత అయిందిరా? ఇప్పుడు 7 అయింది కదరా. మరి ఇప్పుడు ఏడుస్తున్నావు ఏంటా అంటే, వాడు అంటాడు మా నాన్న వచ్చే టైం ఇదేగా అంటున్నాడు. ఏమంటున్నాడు వాడు? మా నాన్న వచ్చే టైం ఇదే, అవన్నీ గుర్తు చేసుకొని ఏడుస్తున్నాడు. కారణం పొద్దున కొట్టినప్పుడు ఏడవలా, తిట్టినప్పుడు ఏడవలా, గిచ్చినప్పుడు ఏడవలా, వాడికి ఏడవగానే ఏడుకొస్తుందంటే కారణం ఏడు నడకల్లా నాన్న వస్తాడు.
ఏడు మోహం చూస్తే, ఆ దుఃఖం చూస్తే, అయ్యో నా కుమారుడా అని ఎత్తుకుంటాడు. నేను ఎంత ఏడిస్తే అంత డబ్బులు ఇస్తాడు మా నాన్న, అంత ప్రేమ గలవాడు. ఆ చిన్న బిడ్డ ఏం కోరుకుంటున్నాడు? ఆదరణ. ఇది నన్ను నిన్ను కూడా ఎత్తుకోవాలని ఆశపడుతున్నాడు, అని నిన్ను కౌగిలించుకోవాలని ఆశపడుతున్నాడు. మొదటి నువ్వు వచ్చే వరకు నేను ఎత్తుకొని కౌగిలించి నడిపించేవాడును. నేను అందరూ ఆశ్రయించుకుంటున్నారేమో. ఇది నన్ను డబ్బులున్నంత కాలమే నీకు ఆదరణ. ఒక సహోదరి ఏంటుంది, రాజరాజేశ్వరిపేటలో ఒక సహోదరు ఉంది, దుఃఖంతో బిడ్డలను తీసుకొని వచ్చింది. అన్నా నా పరిస్థితి ఏంటన్నా, ఏమైందక్క? వాళ్ళ భర్త పేరు వినోద్ అనమాట. అసలు ముస్లిం సహోదరి, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు. ఏంటక్క సంగతి అంటే, అన్నా నాకు ఆదరణ లేదన్నా. ఏమైంది సంగతి అంటే, ఆమెకి క్యాన్సర్ వచ్చింది పాపం. క్యాన్సర్ వస్తే మెడిసిన్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో, అదే మెడిసిన్ చాలా పవర్ఫుల్ అంట, వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి. ఇట్లా మేము కాటేజ్ మీటింగ్కి వెళ్ళామన్నమాట, కొత్త రాజేశ్వరిలో. వెళ్ళేసరికి నా కోపం వచ్చి తిట్టా, ఏదక్క నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కదా, నువ్వు గుణదలు ఎందుకు పోయావు అన్న. పిల్లలు అన్నారు గుణదలు కాదన్నా, గుణదలు కాకపోతే తిరుపతి ఉంటుందా, చిన్న తిరుపతి ఉంటుందా అని నేను అనుకుంటా. తర్వాత ఏడుస్తే చెప్పింది, అన్న టాబ్లెట్స్ తీసుకున్న ఆ పవర్కి వెంట్రుకలన్నీ ఏమైపోయినాయి, అదంతా బోడైపోయింది. ఇప్పుడు భర్త అన్నాడంట, నీ దారి నీదే, నీ నా అందం చూసినంత వరకే నన్ను ఆదరిస్తున్నాడు నా భర్త, నన్ను పిల్లలు వదిలేస్తాడన్న. మనుషులు షరతులతో కూడిన ఆదరణ, నిబంధనలతో కూడిన ఆదరణ, ప్రశ్నలతో కూడిన ఆదరణ, హెచ్చరికతో కూడిన ఆదరణ, దేవుని వాక్యం. ఏమీ లేకపోయినా నేను ఆదరిస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, అదే దేవుడు 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. నీకు ఆదరణ ఇవ్వడం కొరకాయి, నీకు సంతోషం ఇవ్వడం కోసమాయి ఆయన కలవరి సెలవులో రక్తం కాచాడు, ప్రాణం ఇచ్చాడు. ఆయన ఆదరించి సౌలు చేయమంటే, ఆయన ఆదరించిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఒంటరి అయిపోయినాడు, ఏడుస్తున్నాడు, ఎంతో మందికి సహాయం చేశాడు. వాళ్ళన్నా వచ్చి అయ్యా యేసు ప్రభువా నెట్లో ఉందని అడిగితే బాగుండేది, ఎవరు రాలా, ఎవరు రాలా. ఎంతో మంది కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చి నడిపించాడు, కుంటి వారిని కాళ్ళల్లో మేకు కొట్టి రక్తం వస్తుంటే ఎవరిని వచ్చి కనీసం ఆదరణ, యేసు ప్రభువా కాళ్ళకి మేకు గుచ్చుకుంది కదా ఎలా ఉంది అని అడిగే వాళ్ళు లేరు. అదే చేతులు ఎంతమందికి ఆహారం పెట్టాయి, అదే చేతులు ఎంతమందిని బాగు చేశాయి. ఆ చేతులు రెండు ఇలా పెట్టేసి రాలేని పరిస్థితిలో మేకలు కొడితే ఆ స్వస్థత పొందిన వాళ్ళు వచ్చి ఒక్కళ్ళు అడిగిన వాళ్ళు లేరండి. ఎస్టో ఆశయ కదా నన్ను స్వస్థపరిచేసి. గుడివాడు ఉన్నాడు, అయ్యా ఆ చేతులతో నాకు నువ్వు కలిచావు కదా, నాకు నీకు ఎలా ఉందని అడగలేదు. అదేవాది దేవుడు కలువరి సెలువులో రక్తమంతా కాచాడు, ప్రాణం ఇచ్చాడు, ఆదరణ కోల్పోయాడు. దేని కొరకో తెలుసా? నీకు ఆదరణ ఇవ్వటం కోసం. చివరికి తండ్రి కూడా ఆయన విడిచిపెట్టాడు. తండ్రి తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచిదివి. ఆదరణ లేనివాడే, దుఃఖంతో కన్నీటితో ఆయన ప్రాణం విడిచినాడు. ఎందుకంటే అది నీ కొరకే. పాపంలో లోకంలో శాపంలో జీవిస్తూ నష్టపోతూ ఆదరణ లేక జీవిస్తున్న సహోదరి సహోదరుడు, రాత్రి ఆదరణ కోల్పోయిన దేవుడు నీకు ఆదరణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇంకెంతకాలం పాపంలో ఉంటావు, ఎంతకాలం లోకంలో ఉంటావు? ఇలాగే ఈ బస్సులు ఎలాగైతే ఇట్లా వచ్చేలా వెళ్ళిపోతున్నాయో, లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే, ఎర్రకట్ట అని ఒకటి ఉంది కేదారాజుపేట ఎర్రకట్ట, ఆ ఎర్రకట్ట నుంచి అన్నీ ఆ చిట్టినగర్ నుంచి ఇటు వస్తాయి, లారీలన్నీ ఇటు వస్తాయి. ఇప్పుడు అది బ్యాన్ చేశారు, ఎందుకంటే ఒక సంగతి జరిగింది. ఆ అన్నీ ఇట్లా స్ట్రైట్గా వచ్చేయాలి, అట్లా ఎర్రకట్ట దిగి ఇటు నుంచి ఇటు పప్పుడు మిల్ రోడ్డుకు వస్తాయి. ఒకరోజు ఏమైందంటే, అక్కడ ఒక కొట్టు ఉంది, శెట్టి గారి అని ఒక కొట్టు ఉంది, ఆయన ఎప్పటి నుంచో అక్కడ కొట్టు పెట్టాడు. ఆయన ఆయన కొట్టులో సరుకులు ఇస్తున్నాడు, ఆయన కొంచెం మంచి తక్కువ ధరలకు నాణ్యమైన సరుకులు ఇస్తాడు. ఆయన ఆయన భార్య పిల్లలు అందరు కూడా ఆ టైంలో సాయంత్రం 6:30 బిజీ టైం, లేక అందరు ఇస్తున్నారు ఆ కొట్టులో అన్ని సరుకులు ఇస్తున్నారు. జనం అందరు కూడా ఎగబడుతున్నారు, ఇవ్వండి శెట్టి గారు నాకు అది ఇవ్వండి, పంచదార ఇవ్వండి, నాకు గోధుమలు ఇవ్వండి, ఇక అన్నీ చేస్తూ ఉన్నారు. సడన్గా ఒక రోజున ఆ లారీ ఇటు రైట్కి తిరగాల్సిన లారీ లేక లెఫ్ట్కి తిరగాల్సిన లారీ ఆ వంతుని మీద నుంచి స్పీడ్గా సైట్గా రావడం ప్రారంభించింది. ఎవరు ఊహించలేదు అలా వస్తుందని. ఎందుకు వస్తుంది, ఏమైంది? వచ్చి వస్తుంది. ఒకళ్ళు ఇద్దరు చూశారు, దగ్గరకు వచ్చేసరికి అలా అందరు తప్పుకున్నారు, అట్లా అటు ఇటు పడిపోయినారు. ఎసటి గారు సరుకులు పెడతా ఉన్నాడు, భార్య అందిస్తూ ఉంది, పిల్లలు అవి ఇవి ఇచ్చిస్తూ ఇస్తూ ఉన్నారు, వారు బయటకు రావటానికి కుదరలేదు. కారణం
ఈ కష్టం వచ్చి వాళ్ళకి మధ్యలో ఒక తలుపు ఉంది, ఒక చెక్క ఉంది, ఇంతవరకు ఈ సైజు వరకు ఇలా ఉంది. వాళ్ళు బయటకు రాలేకపోయారు. అయ్యో అనే లోపే లారీ వచ్చి నలుగురిని గుద్దేసి తూకేసి వెళ్తాయి. ఇప్పటికి వెళ్తే మీరు ఇల్లు అలాగే కనపడింది, అదంతా కట్ చేసి ఇల్లు అక్కడ లోపలికి పంపించేశారు. ఏమైంది? ఎవరనుకున్నారు అలా? మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. నీది ఎలా రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇష్టానుసారంగా నాకు ఆరోగ్యం ఉంది, నాకు ఆస్తుంది, నాకు పేరుంది, నాకు అన్నీ ఉన్నాయనుకుంటున్నావేమన్నావు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నేను దేవుని వాక్యానికి లోపడు. ఎస్ ప్రభు, చనిపోయింది నీ కొరకే, నీ పాపాల కోసం చనిపోయినా. చివరికి ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే డ్రైవింగ్, అసలు డ్రైవర్ ఉన్నాడా? ఉన్నాడు. డ్రైవింగ్ వచ్చా? వచ్చు. లైసెన్స్ ఉందా? ఉంది. హెవీ లైసెన్స్ ఉంది. బ్యాడ్జి కూడా ఉంది ఆయనకి. మరేంటి సంగతిరా అని చెప్పని అరెస్ట్ చేసిన అతన్ని తీసుకెళ్ళి అడిగితే అతను ఒకటే చెప్పాడు, సార్ అప్పుడప్పుడు నాకు ఫిట్స్ వస్తాయి సార్, ఆ వంతెన దిగుతున్నప్పుడే నాకు ఫిట్స్ వచ్చేసి. మరి ఎప్పుడు సరైందని అంటే యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆ లారీ అంతా పడిపోతే అప్పుడు లేచి ఏం జరిగిందా అనుకుంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అతను శిక్షించాలా వదిలేసేయాలా? అతను అంటున్నాడు, నేరం నాది కాదు, ఆరోగ్యం దా అంటున్నాడు. మానవుని జీవితం ఎంత భయంకరమైనది. రాత్రి కాలస్థమంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు రాత్రి కోడిక ఒక మామూలుగా లోక సంబంధంగా కాదు. ఈ కోడిక ఒక ఆచార సంబంధమైన కోడిక కాదు. ఇది ఇది కుటుంబానికి ఆదరణ కూడిక అయితే వచ్చిన మీకు ఆశీర్వాద కూడిక. ఇది రక్షణ కూడిక. ఇది నన్ను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడు వాక్యం చేస్తుంది, నేడే మిక్కిలు అనుకున్న సమయం ఇదే రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము. కాబట్టి ఏడు రకాలైన ఆదరణ దేవుని వాక్యంలో. ఏ ఆదరణ చెప్పండి ఒకసారి? ఏ ఆదరణ ఇస్తున్నాడు దేవుడు? మొట్టమొదట గొప్ప ఆదరణ, గొప్ప ఆదరణ. రెండవది చెప్పండి, విశేషమైన ఆదరణ. మూడవది ఏది? మీరు బలి నచ్చింది కదా, ఇది కోరిన ఆదరణ. నాలుగవది ప్రేమాదరణ. ప్రేమతో ఆదరిస్తారు, కోపంతో కాదు, చెడుతో కాదు, ఇసుక్కుంటూ ఇస్తారండి. దినాలు పరిచయం చేయమంటే భార్య భర్తను ఇసుక్కుంటూ ఇస్తుందండి. టీ ఇవ్వాలా? ఇస్తున్నాలే. ఏందమ్మా ఏమన్నా ఇచ్చావుగా? ఇచ్చారా? ఏం నీళ్ళు కల్పించారులే. మనుషుల్లో ఆదరణ లేదు, ప్రేమాదరణ లేదండి దినాలు. ఆ తర్వాత ఏ ఆదరణ? ఏ ఆదరణ చెప్పండి? దేవుని వాక్య ఆదరణ. తర్వాత నిత్యమైన ఆదరణ. ఆ తర్వాత ఏ ఆదరణ? పరిశుద్ధాత్మ వస్తావైపు నాన్న. దయచేసి కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకోండి. నేను ముగించేస్తున్నాను. రాత్రికి ఎంతసేపు వినవచ్చు కానీ విన్న కొద్ది మాటలు నీ హృదయంలో చేసుకో. ఇక్కడ ఉంటున్న స్త్రీ సోదరి సోదరుడు అందరూ కళ్ళు మూసుకోండి. అటువంటి దిక్కులు చూడొద్దు, వాళ్ళని వీళ్ళు చూడొద్దు. దేవుని వాక్యానికి విధేయత చూపాలి, దేవుని వాక్య అధికారానికి లోబడాలి. ఇక్కడికి నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావో, ఏ బాధలో వచ్చావో సహోదరుడా, రుణ బాధల, ఆర్థిక బాధల, ఆరోగ్య బాధల, కుటుంబ బాధల, ఆదరణ లేక విచారాలు హెచ్చిపోయినాయా? రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాయి, ఈ ఆదరణ నీకే. ఒకప్పుడు నా జీవితంలో కూడా ఆదరణ లేదు. ఈ ఆదరణకర్త అయిన దేవుడు నా జీవితాన్ని ఆదరించాడు. ఇక్కడ ఉన్న ఎంతో మందిని ఆయన ఆదరించి రక్షించినాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇచ్చే ఆదరణ పరలోకపు ఆదరణ. యాదరణ నీకు కావాలా? నువ్వు చేయవలసిందల్లా ఇసు ప్రభుని హృదయంలో చేర్చుకో. నీ కొరకు ఆయన చనిపోయాడు, రక్తంగా వచ్చాడు, ఎన్నో బాధలు పడినాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఆ స్థితిలో ఉండాల్సింది నువ్వు, ఆ మరణం పొందాల్సింది నువ్వు, నేను తప్పించాడు. అన్నీ కోల్పోయాడు, ఇష్టడైపోయాడు. ప్రపంచ నడిబొడ్డిన ఎరుసలేమని మహాపట్టణంలో ఇప్పుడు ఉన్న కల్వరి గిరి అనే గొప్ప కొండపై ఆయన ప్రాణం పెట్టాడు నీ కోసం. అదే ప్రాంతంలో సమాధి చేయబడ్డాడు. మూడు దినాలు సమాధిలో ఉన్నాడు. మూడు దినాలు ఏం చూపిస్తుంది అంటే మూడు లోకాలు గెలిచాడు ఆయన. మొట్టమొదట ఈ భూలోకాన్ని గెలిచాడు ఆయన. 33 సంవత్సరాలు జీవించి రెండవది ఆ పాతాల లోకానికి వెళ్ళిపోయాడు సమాధిలో, అది కూడా గెలిచి వచ్చాడు. మూడవది పరలోకాన్ని గెలిచినాడు. గొర్రె పిల్ల శక్తియు మహిమయు ఘనతయు ఆధిపత్యం కలిగిన మూడు లోకాలను గెలిచిన ఒకే ఒక గొప్ప దేవుడు ప్రభుయేసు క్రీస్తు. ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు. దాన్ని హృదయంలో చేర్చుకో. ఎలాంటి స్థితిలో ఉన్నా
మీరంటే పాపమైనా సరే మీ పాపం ఒప్పుకో, వాళ్ళని పాపని క్షమించు. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థనకే పెద్ద పరలోకం. హృదయంలో తీర్మానం చేసుకో, వాళ్ళని క్షమించు. నా పాపాలు ఒప్పుకోవచ్చు, క్షమిస్తాడు, కరుణిస్తాడు. గొప్ప సంతోషం, సమాధానం, గొప్ప ఆదరణ ఇస్తాడు. అలాంటి కృప దేవుడు అందరికీ దయచేయండి.